హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ దిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. నా యానివర్సరీ పార్ట్ 2 ఇది. నేను రూమ్లోకి వచ్చేసరికి ఇంకా ఇలా డెకరేషన్తో కేక్తో సర్ప్రైజ్గా ఉంది రూమ్లోన. మా హస్బెండ్ సర్ప్రైజ్గా ప్లాన్ చేశారు అదంతా. నేను వచ్చేసరికి ఇంకా షాక్, ఎవరు చేశారు ఏంటి ఇవన్నీ అడుగుతుంటే నాకేం తెలుసు ఎవరో పెట్టేశారు ఇదే అది అన్నారు. అండ్ ఫైనల్లీ తను చెప్పారు, నేనే ఇట్లా సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. ఇంకా కేక్ కటింగ్ అనేది చేసాము ఇద్దరం. ఇంకా వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు కదా, సో మేమే కెమెరా ముందు పెట్టుకొని కేక్ కట్ చేసుకున్నాము. అండ్ కేక్ కటింగ్ అనేపై కేక్ కూడా చాలా ఎమ్మెగా ఉంది. అసలు డెకరేషన్ కూడా చాలా బాగుంది. అసలు నేను షాక్ అయ్యా, డోర్ ఓపెన్ చేయగానే వాట్ అనుకొని, చాలా బాగుంది. ఇంకా బ్రేక్ డిన్నర్ చేసేసాం. ఇది వీడియో వచ్చేసి నెక్స్ట్ డే. నెక్స్ట్ డే మేము ఏం చేసాం ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాక ఇంకా ఈ బుక్ రూమ్ బుక్ చేసినందుకు పూల్ అనేది వీళ్ళు ఫ్రీగా కాంప్లిమెంట్ ఇస్తున్నారు. అది కూడా 1 అవర్, మన ఇష్టం 1 అవర్, మన ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు. సో వెళ్ళి మన ఇష్టం మనం ఎంజాయ్ ఇవన్నీ చేసుకోవడమే. ఇంకా నో వన్ విల్ డిస్టర్బ్ ఎవరు చెయ్యరు, ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా, మేము వెళ్ళిన రోజు ఫుల్ రెయిన్ అని. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాం, అక్కడ రెయిన్ మాకు 1/2 అవర్ పోయింది అక్కడ. అండ్ అక్కడ క్యాట్ చూసారా, మనుషులు ఎవరు లేరని చెప్పి క్యాట్ చిల్ అవుతుంది, క్యాట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర. సో క్యాట్ అనేది ఎంజాయ్ చేస్తుంది, మేమేమో రెయిన్ అప్పుడు తగ్గుతుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. జస్ట్ ఒక 5-10 మినిట్స్ అయినా వీ హ్యావ్ టు ఎంజాయ్ కదా, సో అలా అని. బట్ రెయిన్ అనేది తగ్గలేదు, లైక్ చిన్న చిన్న డ్రిజ్లింగ్ ఉంది అంతే. సో డ్రిజ్లింగే కదా, ఎలాగో స్విమ్మింగ్ పూలే కదా. సో ఇంకా మేమేమో ఓకే ఫైనలీ అని వెళ్ళాం. ఒక 20 మినిట్స్ అట్లా ఉన్నాము. చూసారా తను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్కి ఎంట్రెన్స్. ఇది ఫస్ట్ వెళ్ళినప్పుడు తెలియదు రెయిన్ ఉంది అని చెప్పి. అంతా అయిపోయాక నేను వీడియో అనేది తీశాను మీకు చూపించడానికి. బట్ నేను ఇప్పటికీ చెప్తున్నాను మీకు వీడియోలో, సింగిల్ పెయిర్ అనేది వాళ్ళు వెళ్తే ఎంజాయ్మెంట్ తక్కువ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో, ఫ్రెండ్స్ ఆర్ ఎవరితోనో గ్రూప్కి వెళ్తేనే బాగుంటుంది. ఇది ఎవరైనా ప్లాన్ చేసుకుంటే అట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం రూమ్కి. అదే మీకు చెప్పాను కదా, ఫస్ట్ నేను తీయలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు తీసాం. మొత్తం అక్కడ 6 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 1 అవర్ అనేది ఇస్తారు, ఐ మీన్ రూమ్ బుకింగ్ బట్టి. అండ్ మేము మొత్తం రెడీ అయ్యి అంత అయిపోయాక కొంచెం వర్షం పడుతుంది కదా, ఏం చేయాలో తెలియదు. సో అట్లా లాంగ్ డ్రైవ్ కింద విజయనగరం వెళ్ళాం. అక్కడ నుండి విజయనగరం ఒక 20 మినిట్స్ అని. సో విజయనగరం వెళ్ళాం. విజయనగరం దగ్గర అక్కడ స్వీట్ కొన్నాము. స్వీట్ కొనుక్కొని ఇంకా స్టార్ట్ అయ్యాం మేము. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో అందుకే ఇంకా విజయనగరం వెళ్ళి చిన్న పని ఉంటే చిన్న పని కూడా అలా చూసుకొని విజయనగరం కూడా వెళ్ళినట్టు, అదే లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుందని అలా వెళ్ళాం. అండ్ అంటే టైం అనేది కిల్ అవ్వాలి కదా, సో అట్లా. ఇంకా మళ్ళీ నైట్ అంతా రెయిన్ రెయిన్ రెయిన్. నెక్స్ట్ డే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ వైజాగ్కి స్టార్ట్ అయ్యాం. అయ్యి ఒక నైట్ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి స్టార్ట్ అయిపోయాం పలాస. మేము వైజాగ్లో కూడా వర్షమే, అసలు 3 డేస్ ఫుల్గా రెయిన్, అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. అండ్ ఇంతటితో నేను వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నా. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే మేము తిరుపతి ఎలా వెళ్ళాం ఏంటి అనేది మేము నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్. అందరు వ్యాక్సిన్ కూడా వేసుకోండి. మీకు కన్నా వీడియో నచ్చినట్టయితే మాత్రం, అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.